శాంతి ఈ అటు టాపిక్ ఆజ్ఞాకారి ఆజ్ఞాకారి అనగానే చాలా ఎగ్జాంపుల్స్ గుర్తొస్తాయి చరిత్రలో ఆజ్ఞాకారిగా ఉంటూ ఎంతో పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు శ్రీరాముడు తండ్రి ఆజ్ఞానుసారంగా రాజ్యాన్ని విడిచి పద్నాలుగు అవసరాలు తపస్యను ఆచరించారు అడవులకు వెళ్ళారు అని చెప్తారు ఆజ్ఞని పాటించడం వల్ల లాభం ఏంటి ఎవరి ఆజ్ఞని పాటించాలి ఎలా పాటించాలి అది ఎప్పుడు పాటించాలి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఆజ్ఞా పాలనానికి ఎప్పుడు కూడా కొంచెం సహనం అవసరం కొంచెం త్యాగం అవసరం కానీ ఆజ్ఞని పాటించినప్పుడు ఏదైతే సహించామో త్యాగం చేశామో వాటన్నిటికంటే చాలా ఎక్కువగా మనకు ఒక ప్రాప్తి లభిస్తుంది అది ఆశీర్వాదాలు ఆశీర్వాదాల ఖజానా చాలా గొప్ప ఖజానా ప్రతి ఆపద నుంచి రక్షించేటువంటి సాధనం ఆశీర్వాదాలు మన తోడొచ్చేటువంటి మన పుణ్య ఖాతాయి ఆశీర్వాదాలు మామూలుగా దాన పుణ్యాలు చేస్తే మంచి మంచి కర్మాలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది కానీ ఆశీర్వాదాల ఖజానా అన్నిటికంటే గొప్పది సూక్ష్మమైనవి కానీ ప్రతి చోట మన మనసుకి ఆహ్లాదాన్ని సంతోషాన్ని అందిస్తాయి అనుకోని అందుకోలేని మన యొక్క లక్ష్యాన్ని కూడా ఈజీగా అందుకునేలాగా ఉపయోగపడేవి ఆశీర్వాదాలు కాబట్టి తప్పకుండా ఆజ్ఞాకారిగా కావాలి భగవంతుడిని చూసినట్లయితే భగవంతుడితో మనం ముఖ్యంగా అనుభవం చేసుకునేటువంటి మూడు సంబంధాలు తండ్రి టీచర్ సదుగురు తండ్రి రూపంలో భగవంతుడి ఆజ్ఞ నన్ను జ్ఞాపకం చేయండి అని పరమాత్మ జ్ఞాపకం సర్వదా సుఖకారి పరమాత్మ జ్ఞాపకం సర్వ పాప ప్రక్షాళనం సర్వ పరమాత్మ జ్ఞాపకం మనసుకి సుఖాన్ని ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చే సాధనం కాబట్టి ప్రతి దుఃఖం నుంచి అశాంతి నుంచి బయటపడడానికి ఒక కవచం పరమాత్మ జ్ఞాపకం తండ్రి రూపంలో ఆయన ఇచ్చేటువంటి ఆజ్ఞని తప్పకుండా మనం పాటించాలి తండ్రి యొక్క ఆశీర్వాదాలు పొందాలి అలాగే పరమాత్మ శిక్షకుడి రూపంలో టీచర్ రూపంలో మనకి ఎన్నో అమూల్యమైన శిక్షణను ఇస్తారు పాఠాలు నేర్పిస్తారు వాటి ద్వారా మన జీవితంలో ఎంతో ఉన్నతిని మనం సాధిస్తాం మనలో ఎంతో పరివర్తన తెచ్చుకుంటాం భగవంతుడు అనేక గుహ్యాతి గుహ్యమైన రహస్యాలని మనకి అర్థం చేయిస్తారు కర్మల గుష్య జ్ఞానాన్ని తెలియజేస్తారు చిన్న చిన్న మంచి మంచి విలువల యొక్క ధారణ ఎలా చేయాలో మనకి నేర్పిస్తారు ఆ విలువల అర్థం తెలియజేస్తారు విలువల యొక్క గుహ్యతని తెలియజేస్తారు అతను వినిపించే ప్రతి ఒక్క శిక్షణ యొక్క మనం ప్రతి స్వరూపంగా అవుతే వాటిని జీవితంలో ఆచరిస్తే టీచర్ రూపంలో పరమాత్మ యొక్క ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి అలాగే భగవంతుడు సద్గురువై గురువు యొక్క ఆశీస్సులను మన మీద ఉంచుతారు భగవంతుడు సద్గురు రూపంలో మనకిచ్చేటువంటి ఆజ్ఞ దాన్ని మనం శిరసా వహించి దాన్ని ఆచరించినట్లయితే తత్కాలం యత్ కాలం అని అంటారనమాట వెంటనే దాన్ని ఆచరించాలి వెంటనే ఆచరించినట్లయితే దాని యొక్క ఫలం చాలా ఎక్కువగా ఉంటుంది అవసరానికి సమయానికి చేసేటువంటి ప్రతి పని యొక్క వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పరమాత్మ చెప్పిన వెంటనే దాని జీవితంలో మనం ఆచరించినట్లయితే ఆజ్ఞా పాలన చేసినట్లయితే మనకు లభించేటువంటి పుణ్య ఖాతా ఆశీర్వాదాల ఖాతా చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే పరమాత్మ చెప్తారు ఆజ్ఞాకారిగా కండి భగవంతుడి ఆజ్ఞలు అత్యంత ఉన్నతమైనవి అలాగే జీవితంలో కూడా మనకి తండ్రి టీచర్ సదుగురు ఏ విధంగా అత్యంత విలువైనటువంటి వారు అలాగే కొంతమంది పెద్దవాళ్ళు మనకిచ్చేటువంటి మంచి మంచి సలహాలని కూడా ఆజ్ఞాకారిగా మనం శిరస వహించినట్లయితే వాటి ద్వారా కూడా మనకి ఆశీర్వాదాలే కాదు చాలా మంచి లాభాలు కూడా ఉంటాయి జీవితంలో ఆజ్ఞాకారిగా నడుచుకోవడం వల్ల మన జీవితం ఒక క్రమబద్ధీకరణ ఉంటుంది చాలా బాగా మన జీవితంలో ఉన్నతిని సాధిస్తాం సంతోషంగా ఉంటాం ప్రగతి పథంలో నడుస్తాం చ ఓం శాంతి